నమస్కారం, వెల్కమ్ టు వన్ టీమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేడిగడ్డ బ్యారేజీలో చిన్న సమస్యను పెద్దది చేసి చూపిస్తున్నారు. మేడిగడ్డ కుంగుబాటుపై నిపుణులతో కమిటీ వేయాలని కేటీఆర్ సూచన. హైదరాబాద్ లో వాయుసేన విమానానికి తప్పిన ప్రమాదం. 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం. జనసేనకు భారీ షాక్. వైసీపీలో చేరిన హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున కాళహస్తి ఈవో నాగేశ్వర దంపతులు శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకులకు ఈవో నాగేశ్వరరావుకు శ్రీశైలం ఆలయ ఈవో పెదిరాజు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్థాన ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతలిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు, శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో నాగేశ్వరరావు అర్చకులు అధికారులకు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి లడ్డూ ప్రసాదాలను శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించగా అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనాలిచ్చి దీవించారు. ఈ మహాశివరాత్రి పండగ ఉద్దేశించుకొని ఒక సాంప్రదాయబద్ధంగా వస్తున్న శ్రీ కాళహస్తీశ్వరి నుంచి సారి తీసుకురావడం జరిగింది. శ్రీశైల మల్లికార్జున స్వామికి అమ్మవారికి ఈ యొక్క సాంప్రదాయము నాకు ఇప్పుడే తెలిసింది. ప్రజెంట్ ఉన్న యువ గారు శ్రీశైల యువ గారి ఈ యొక్క సాంప్రదాయాన్ని అమలు పరచాలని, ఇది ఒక మంచి సాంప్రదాయంగా కొనసాగిస్తాము భవిష్యత్తులో కూడా. నేను నా తర్వాత కూడా ఇది ఒక సాంప్రదాయంగా విరాజిస్తూ ఉంటుంది. ఇది దీనివల్ల రెండు గుళ్ళ మధ్య మంచి సత్సంబంధాలు పద్ధతులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇక్కడ వచ్చినప్పుడు ఈ యొక్క శ్రీశైల యొక్క దేవస్థానం అలవాటు కానీ సాంప్రదాయాలు కానీ మేము తెలుసుకోవడము, అయితే మంచి నీటి మేము అమలు పడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు శ్రీశైలం నుంచి కాళహస్తి వచ్చినప్పుడు అక్కడ పద్ధతి తెలుసుకోవడం జరుగుతుంది. అవసరమైతే ఇక్కడ కూడా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇది ఒక మంచి పరిమాణంగా భావిస్తున్నాను. కాబట్టి ఇది భవిష్యత్తు మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 11 వరకు 11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ ఈవో డి పెద్దిరాజు దంపతులు ఆలయ చైర్మన్ ప్రారంభించారు. అర్చకులు వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజ, కంకణధారణ, అఖండ దీపారాధన, వాసు పూజ, వాసు హోమం, వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 7 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చి శ్రీ స్వామి అమ్మవారిని దర్శిస్తారని అంచనా వేశామన్నారు. రేపటి నుంచి ప్రతిరోజు సాయంత్రం వివిధ వాహన సేవలతో శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం జరుగుతుందని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి మరో ఎంపీ షాక్ ఇచ్చారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన సాయంత్రం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ హామీతోనే ఆయన బీజేపీలో చేరుతున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎంపీ బీబీ పాటిల్ తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనకు జహీరాబాద్ నుంచి 2 సార్లు అవకాశం కల్పించినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామా లేఖను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్టైమ్ హైకి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు, అమెరికా ఫెడ్ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు ఇన్వెస్టర్లలో జోష్ను నింపాయి. ట్రేడింగ్ ముసే సమయానికి సెన్సెక్స్ 1245 పాయింట్లు లాభపడి 73745కు చేరుకుంది. ఇక నిఫ్టీ 356 పాయింట్లు ఎగబాకి 22339కి పెరిగింది. మెటల్, కన్సూమర్ గుడ్స్, బ్యాంకింగ్ సూచీలు భారీ లాభాలను ముట్టగట్టుకున్నాయి. ఐటీ, టెక్ సూచీలు నష్టపోయాయి. ఏడాది మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో మార్చి 3 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా వెల్లడించారు.
దేశంలో మరెక్కడా లేని విధంగా శ్రీకాళహస్తిలో 21 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని, ఒక్క శివరాత్రి రోజునే 100,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకుని వెళ్లొచ్చన్నారు. తెప్పోత్సవం రోజున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తారు కాబట్టి శ్రీకాళహస్తికి ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతుందని కలెక్టర్ వెల్లడించారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎమ్మిగనూరు పట్టణంలో ఎస్టీబీసీ కాలేజీ మైదానంలో జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల సింహగర్జన మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సామాజిక సేవా కార్యకర్త మల్లేల ఆల్ఫ్రెడ్ రాజు, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సభను ఉద్దేశించి వికలాంగుల సంక్షేమ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు బీసీ నాగరాజు మాట్లాడుతూ, వికలాంగులు సామాజిక సంక్షేమాభివృద్ధి సాధించాలంటే వారికి ఉన్న అన్ని హక్కులు, చట్టాలు, రాయితీ, రిజర్వేషన్లను అమలుపరచాలని పేర్కొన్నారు. అదేవిధంగా మాజీ చైర్మన్ జి కోటేశ్వరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ఈ సంతోషం ఎందుకంటే ఈరోజు ప్రోగ్రామ్ అత్యంత అద్భుతంగా సక్సెస్ అయింది. ఈ సక్సెస్ అయినా గానీ ఎవరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. దానికి ఏకైక కారణం మనలో ఒకరు ఈ సమావేశానికి అద్భుతంగా సహకరించి ఇంత సక్సెస్ చేసినటువంటి మిత్రుడు ప్రకాష్ లేడని ఆ బాధ అందరి కళ్ళలో కనపడుతుంది. అభినందిస్తున్నాను అందరినీ, ఎందుకంటే సకలాంధ్రులకు ఇంత గుణం ఉంటుందని నేను నమ్మను. ఈరోజు విభిన్న ప్రతిభావంతులైనటువంటి వీళ్ళలో ఒక ఆప్తుడు లేకపోయే అన్న ఆ కళ్ళల్లో కనపడే ప్రతి ఒక్కరిని చూసి నేను ఈరోజు నేను సంతోషపడుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి గ్రామంలో గుగ్గిళ్ల అంజయ్య గౌడ్ ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనాలకు దుండగులు నిప్పంటించారు. అర్ధరాత్రి సుమారు 2:30 సమయంలో ఓ గుర్తు తెలియని దుండగుడు వాహనాల వద్దకు వచ్చి పెట్రోల్ తీసి నిప్పంటించి పారిపోతున్న సమయంలో అటుగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ కార్ అనుమానాస్పదంగా కనపడ్డ వ్యక్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సంఘటనలో 3 ద్విచక్ర వాహనాలు, బిల్డింగ్ షట్టర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు కలెక్టరేట్ వద్ద తమిళనాడు రైతులు ధర్నా చేపట్టారు. తన హక్కులను హరించకూడదని, పాలూరుపై ఎటువంటి ఆనకట్టలు నిర్మించకూడదని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆనకట్ట నిర్మిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని వడ్డెర బస్తీలోని సీసీ రోడ్ నిర్మాణ పనులకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని, ప్రత్యేక నిధులు తీసుకుని వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రజల బాగోగుల గురించి
తెలంగాణ పేదల గురించి ఆలోచన చేసి 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగింది, మరి రాష్ట్ర సంపద అనేది పేదలకు అందకుండా ఏ లక్ష్యం కొరకైతే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరకపోగా ఇంకా కూడా పేదలు పేదలుగా మిగిలిపోయిన సందర్భంగా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ ఎన్నికల సందర్భంగా తెలంగాణ పేదలు బాగుపడాలని అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను పేద ప్రజలకు అందే విధంగా చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మొదటి విడత 2 పథకాలను మీకు తెలుసు ఆరోగ్యశ్రీ పథకము మరియు మహిళలకు అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యము ఆ 2 పథకాలను అమల్లోకి తెచ్చింది. అది దాదాపు 2 నెలలు కావస్తుంది. మళ్ళీ నిన్ననే 27వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీకు గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి ఎవరైతే 200 యూనిట్ల వరకు కాల్చుకోగలుగుతారో అంతలోపు వాళ్ళందరికీ కూడా ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కరెంటు బిల్లులు ఉన్నాయి అది అమల్లోకి వచ్చింది 27వ తారీఖు నుంచే. కాబట్టి అందరికీ కూడా 0 బిల్లు అంటే ఎవరికి కూడా రూపాయి కూడా ఛార్జ్ చేయరు. అది అమల్లోకి వచ్చింది 27వ తారీఖు నుంచే. ఇప్పటి నుంచి ఎవరికి కూడా కరెంటు బిల్లులు ఉన్నాయి. అది మనం ఎన్నికల ముందు చెప్పినాం, అది నెరవేర్చుకుంటున్నాం. అంతేకాకుండా మరి గ్యాస్ సిలిండర్ కూడా నిన్ననే 27వ తారీఖు నాడు అందరికీ కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా అది కూడా అమల్లోకి వచ్చింది. ఇది నా గ్యారంటీల్లో మనం ఏవైతే చెప్పినామో అవన్నీ కూడా అమల్లోకి వచ్చేసినాయి. అదే కాకుండా ఇటు ఒకవైపు సంక్షేమం అంటే పేదలందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ఈ 6 గ్యారంటీలు అనేటివి సంక్షేమ పథకాలు. అంతేకాకుండా వచ్చిన వెంటనే మనం ఈ దాదాపు నేను 2018 ఎన్నికల్లో వచ్చాను, మళ్ళీ ఈ మొన్నటి ఎన్నికల్లో వచ్చాను. వచ్చిన ప్రతిసారి వీళ్ళు చెప్తున్న సమస్య ప్రధానంగా అంగన్వాడీ బిల్డింగ్, రోడ్డు, మంచినీళ్ళు ఈ 3 సమస్యలే వీళ్ళు ప్రధానంగా చెప్పారు నాకు 5 సంవత్సరాల నుంచి ఉంటున్నా. కానీ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి మేమేం చేయలేకపోయినాం. కానీ మొన్న వస్తేనే మనం దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి వెల్దుర్తి మండలానికి అంటే దాదాపు 1.80 కోట్ల నుంచి 2 కోట్ల వరకు మనం నిధులు కేటాయించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎప్పుడొచ్చినా మీరే గుర్తొస్తారు కాబట్టి మొట్టమొదటిసారి మీకే రోడ్డు పెట్టినాం. మీ అందరికీ మళ్ళీ ఎన్నికల్లో మీ దగ్గరకు వస్తే ఈ సమస్య ఉండకూడదని ఒక ఆలోచనతో మొట్టమొదటిగా మాసేపేట మొదటి పని మొదటి గుర్తులకెళ్ళి పెట్టినాం. కాబట్టి చేతల ప్రభుత్వం మనది, మాటలు చెప్పి మోసం చేసే ప్రభుత్వం కాదు. ఇవాళ 4 సమస్యలు చెప్తే 4 సంవత్సరాలన్న మేము తీర్చగలుగుతాం. కానీ వాళ్ళకి 10 సంవత్సరాలు ఇస్తే మీ దగ్గర 3 సమస్యలను ఒక్క సమస్య కూడా తీర్చలేకపోయింది. కాబట్టి ఇది చేతల ప్రభుత్వం, పేదలందరూ బాగుపడాలనే ఆలోచనతోనే ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, తల్లి సోనియమ్మ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి. రేవంత్ రెడ్డి గారికి మనం అండదండగా ఉంటే ఇట్లాంటి అభివృద్ధి ఫలాలు చాలా అందుతాయి, మన పేదలందరూ కూడా బాగుపడతారని విశ్వసిస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.